హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు సఖీ డైరీస్ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి నేను శనివారం రోజు పూజ ఎలా చేసుకున్నాను అలాగే వాటితో పాటుగా నేను ఒక ఆర్గానిక్ మిక్స్ తెచ్చుకున్నానండి చెట్లకు వేయటానికి అది ఎలా యూజ్ చేయాలి అనేది వివరంగా చూపిస్తాను ఇంకా ఏంటంటే కనుక మనం మధ్యాహ్నం వంటకాలు ఏం చేశాము అలాగే మనకు ఒక నాలుగు మంచి మాటలు సబ్స్క్రైబర్స్ చెప్పారండి అది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానన్నమాట ఇక ఆలస్యం ఎందుకు లేట్స్ తాద వీడియో ఇంకా ఈరోజు ఉదయం లేవంగానే స్నానం చేసేసి పూజ చేసుకోవటానికని ఇక నేను మా వారు పైకి పూలు కోయటానికి వచ్చామండి సో పూలు కోయడానికి మా వారిని ఎందుకు పిలుచుకొని వచ్చానంటే గాన శనివారము అందులో వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన తులసి మాల వెయ్యాలి కాబట్టి మా వారిని పైకి తీసుకొని వచ్చానండి అందులో మన ఒక సబ్స్క్రైబర్ ఏమన్నారంటే మనము తులసిని కోయడము ఆడవాళ్ళు చెయ్యరాదు ఓన్లీ మగవాళ్ళు మాత్రమే ఈ విధంగా తులసిని తీసుకోవాలా అని చెప్పారండి ఇంకా ఇప్పుడు మా గారు బయటికి వెళ్తున్నారండి కానీ అత్తయ్య గారు ఏమంటున్నారంటే బూస్టర్ డోసు వేయించుకోవాలి కదా కాబట్టి వివరంగా కనుక్కొనరా శ్రీను అని చెప్తున్నారండి సరే అలాగే నమ్మా అనుకుంటూ బయటకు వెళ్తున్నారనమాట ఇంకా నేను లోపలికి వెళ్ళిన తర్వాత మనము శనివారం రోజే కదా పటాలు కడుక్కోవాలి సో పటాలన్నింటినీ కడిగేసుకొని అలాగే తులసి మాల కట్టేసుకొని ఇంకా ఇంట్లో దీపం వెలిగించిన తర్వాత నెక్స్ట్ మనము తొలిసమ్మ దగ్గర దీపం వెలిగించాలి కదా ఇంకా తొలిసమ్మ చెట్టు దగ్గర దీపం వెలిగించి లోపలికి వచ్చానండి ఇంకా ఈరోజు పూజ ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తానండి చూసారా తులసి మాల భలేగా కట్టాను కదా నాకు చాలా ఇష్టం అండి మాల కట్టటము కాబట్టి మనకు ఉన్నంతలోనే తులసి దళాలను ఈ విధంగా మావారు తీసుకొని వచ్చారు ఈ విధంగా మాల కట్టేసి అలాగా వేసేసానండి ఇంకా వాటితో పాటుగా కొంచెం జాజి పూలు తెప్పించుకున్నాను ఈ విధంగా అలంకరించుకొని ఇలాగా పూజ చేసుకున్నాను అందులో మా ఫ్రెండ్ సరితా వాళ్ళు కూడా తిరుపతికి వెళ్ళేసి వచ్చారండి మాకు ప్రసాదం పంపించారనమాట ఇంకా ఈరోజు శనివారము అందులో ప్రసాదం పెట్టాను అలాగే కాయ కూడా కొట్టుకున్నాను కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మెయిన్గా వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన తులసిమాల వేశాను కాబట్టి హ్యాపీగా ఉందండి కానీ మన సబ్స్క్రైబర్స్ ఇంకో మాట చెప్పారండి అదేంటంటే కనుక మనము పూజ చేసేటప్పుడు కొప్పు కట్టుకోకుండా జుట్టుకు కింద ముడి వేసేసుకొని పూజ చేయాలి అని చెప్పారనమాట సో నేనైతే అలాగనే చేశానండి సో నాకు తెలియని విషయాలు చెప్పినందుకు మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఈరోజు ధూపం వేసుకుంటున్నానండి సో విశేషమైనటువంటి రోజులలో మాత్రమే ధూపం వేసుకుంటాము ఎలా వేయాలి అనేది కూడా ఒక వీడియో చేసి పెట్టాను చెక్ చేసుకోండి ఇక నేను మా వారు ఇద్దరం కలిసి కూర్చొని టిఫిన్ చేస్తున్నామండి సో ఈరోజు టిఫిన్ వచ్చేసి మా ఇంట్లో బియ్యపు రవ్వ ఉప్మా చేసామన్నమాట ఇంకా శనివారం రోజు కంపల్సరిగా ఈజీ టిఫిన్ చేసుకుంటాం కదా అందరము సో మీరందరూ శనివారం రోజు ఉదయం ఏమేమి టిఫిన్ చేశారు అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఇంకా టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత మేడపైకి వచ్చేసి గార్డెనింగ్ పని చేయాలి అనే ఉద్దేశంతో వచ్చానండి నేను మామూలుగా అంటే ఇలాగా మనము మట్టిని గుల్లగీయాలి కానీ ముందు రోజే నీళ్లు బాగా పడతానండి అలా పడితేనే మనకు మరుసటి రోజుకి ఈజీగా ఈ విధంగా అనుకోవచ్చు ప్లస్ మట్టి కూడా బాగా మితువుగా ఉంటుంది కాబట్టి ఇలాగ గుల్లగించుకోవచ్చు చాలా చాలాసార్లు చూశాను ఏంటబ్బా అసలు పూలు పూయట్లేదు అందులో మొగ్గగా కొన్ని వస్తున్నాయి ఒకసారి రాలిపోతున్నాయండి అలాగే పండ్లు కూడా జాంపండ్లు పండ్లు కానీ సపోటా పండ్లు కానీ పండ్లు కాయట్లేదు ఓన్లీ పూత వస్తుంది ఆ రాలిపోతున్నాయి అనమాట అలాంటప్పుడు ఒకసారి మా అమ్మాయి చెక్ చేసిందండి అమెజాన్లో అక్కడ వాళ్ళు ఈ విధంగా ఇలా చేస్తున్నారు అంటే ఎయిట్ పెటల్స్ అన్ని మనము ఆర్గానిక్ విక్స్ అండి చాలా బాగా పనిచేస్తుందనే ఉద్దేశంతో నేను తెచ్చుకున్నానండి ఇంకా ఇది మనకు ఇంగ్రీడియంట్స్ వీటి మీద ఏవేవి ఎలా వాడాలి ఎంత వేయాలి లీటర్కి ఎంత వేసుకోవాలి అనేది కూడా వివరంగా రాసి పెట్టారు ఇంకా వీటి రేటు వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండి సో మనకు ఇరవై రోజులకు ఒక్కసారి మనము చెట్లకు వేసుకోవాలన్నమాట అందులో మనం ఇంట్లో పెంచుకున్న మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకా ఏంటంటే ఇది ఎలా యూస్ చేయాలి అనేది కూడా వివరంగా చూపిస్తాను ఇంకా ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒక్కసారి చెక్ చేయండి కావాలి అనుకుంటే తెప్పించుకోండి ఓకేనా ఇంకా ఇప్పుడు ఈ లిక్విడ్స్ని ఎలా యూజ్ చేయాలి అనేది చూపిస్తాను ఇంకా ఇప్పుడు ఈ బాక్స్లో వచ్చేసి ఫోర్ లిక్విడ్ బాటిల్స్ ఉన్నాయి అలాగే టూ ప్యాకెట్స్ గ్రానులేటెడ్ బయో ఫెర్టిలైజర్స్ ఉన్నాయండి సో ఇప్పుడు ఇవి ఎలా యూజ్ చేయాలి అంటే కనుక మనకు స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ అనేవి మూడు లిక్విడ్ బాటిల్స్ ఉంటాయండి సో వాటిలో మనము ఎస్ వన్ ఎలాగా యూజ్ చేయాలి అంటే కన మనకు మొక్క నాటిన తర్వాత ఎస్ వన్ యూజ్ చేసుకోవాలి అలాగే ఎస్టు వచ్చేసి మొక్క నాటిన తర్వాత పదహైదు రోజులకి ఎస్టు యూజ్ చేయాలండి అలాగే మనకు త్రీ ఎప్పుడు యూస్ చేయాలి అంటే కన మొక్క కొంచెం పెరిగి పువ్వు రాలిపోయేటప్పుడు అలాగే పండ్లు రానప్పుడు మగ్గ దశలో ఉన్నప్పుడు మనం ఎస్త్రీ యూస్ చేయాలండి సో ఈ విధంగా యూస్ చేయటం వల్ల మనకు చాలా బాగా పనిచేస్తుంది ఇంకా మామూలుగా అంటే చాలామందికి పువ్వులు రాలిపోతున్నాయి మొగ్గలు రాలిపోతున్నాయి అలాంటి వాళ్ళకి మాత్రం ఎక్సలెంట్గా పనిచేస్తుందండి అందుకే మనకు స్టేజ్ త్రీ లిక్విడ్ మనకు ఎక్కువగా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో రెండు బాటిల్స్ పంపించారన్నమాట సో ఇంకా ఇప్పుడు మనం ఎలా అనేది చూద్దాము ఫస్ట్ మనము ఫర్టిలైజర్స్ ని ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకుందాము ఇవి ఎలా ఉంటాయి అంటే మనకు సన్నగా పప్పర్ పప్పరుగుళ్ళ లెక్క ఉంటాయండి సో వీటిని మనము గులగిచ్చాము కదా మనము చెట్ల దగ్గర పోయకుండా కొంచెం పక్కకు పోసేసి ఇలాగ మట్టి కప్పి పెట్టాలండి ఇవి చెట్టుకు వచ్చేసి ఒక రెండు స్పూన్లు వేసేస్తే సరిపోతుంది ఇలా వేయటం కూడా మనం ఇరవై రోజులు ఇరవై రెండు రోజులకు అలాగా వేసేసుకుంటే సరిపోతుందండి సో ప్యాకెట్ అయితే ఎనిమిది వందల రూపాయలు కాబట్టి మనకు చాలా సార్లకు యూజ్ అవుతుంది అందులో మనం ఇంట్లో పెంచుకున్న మొక్కలకు ఈ విధంగా ఆర్గానిక్ మిక్స్ వేసామనుకో చాలా బాగా పనిచేస్తుందండి సో మూడు కుండీలకు వేసేశాను అలాగే మట్టి కూడా కప్పి పెట్టేశానండి ఇక ఇంకా నెక్స్ట్ లిక్విడ్స్ ఎలా యూస్ చేయాలి అనేది చూపిస్తాను ఇంకా లిక్విడ్ యూజ్ చేసే విధానం కూడా మామూలుగా బాక్స్ మీద వివరంగా రాసి పెట్టింది అలాగే నేను ఏమంటున్నానంటే ఒక లీటర్కి వచ్చేసి ఎనిమిది నుంచి పది చుక్కల వరకు వేసేసుకొని బాగా కలుపుకొని పోసుకోవాలండి ఫస్ట్ సారి మనం ఎస్ వన్ కాబట్టి నేను మొన్న మెంతులు వేసేసాను అవి ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి కాబట్టి నేను ఎస్ వన్ యూజ్ చేశానండి ఇంకా అలాగే ఎస్టు మనము ఏ మొక్కలకి యూజ్ చేయాలి మామూలుగా మా నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు తీసుకొని వేరే కుండీలలోకి మాడుస్తాం ఆ మొక్క ఎంత ఉంటుంది మధ్య రకంగా ఉంటుంది అలాంటి మొక్కలకు మనము ఎస్తి యూస్ చేసినా కూడా సరిపోతుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి త్రీ ఇవి ఏంటంటే కానీ మనకు పిండ దశలో అంటే మొగ్గ రాలిపోయేటప్పుడు మనకు చెట్టు కాయ కాసేటప్పుడు అలాంటప్పుడు త్రీ ఉపయోగించాలండి ఇంకా నేనైతే ఈరోజు మాత్రము మామూలుగా మూడు మొక్కలకి గ్రాన్యులేటెడ్ ఫర్టిలైజర్స్ జామ చెట్లకు వేశాము కదా కాబట్టి నేను ఆ చెట్లకు వేయకుండా మిగతా జాజి చెట్టుకు మల్లె చెట్టుకు అలాగే గుండు మల్లె చెట్టుకు ఈ విధంగా వేసేస్తున్నాను సో ఇలాగా మనం స్టేజ్ల ప్రకారం యూస్ చేసామనుకో మనకు ఈ ఫర్టిలైజర్స్ అనేది ఎక్సలెంట్గా పనిచేస్తుందండి ఇక నెక్స్ట్ మధ్యాహ్నానికి వచ్చేసి రసము అలాగే మొన్న ఊట సిగురు పెట్టాను కదా సో ఆ ఊట సిగురుతో పప్పు ఎలా చేయాలి అనేది చూపిస్తానండి ఇంకా ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని వాటిలో ఒక రైస్ కుక్కర్ గ్లాస్ కందిపప్పు వేసేసి ఇలాగ రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత వాటికి తగ్గట్టు నీళ్లు ఎసురు పోసేసుకొని ఈ విధంగా మామూలుగా చేతితో కొలతలు పెట్టుకుంటాం కదా అలా పెట్టేసుకోవాలండి లేకపోతే ఒక గ్లాస్కి మూడు గ్లాసుల నీళ్ళు పోసేసైనా కూడా స్టవ్ మీద పెట్టుకోవచ్చండి ఇంకా వీటిలో హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసేసానండి ఇంకా వేసిన తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేశాను ఈ పప్పు ఏంటంటే కానీ మనం ఈ విధంగా పక్కకు వండటం వలన ఊట సిగురు పప్పు భలే టేస్ట్ అండి మెయిన్గా ఈ ఊట సిగురితో మనం పప్పు చేసామనుకో పూర్ణం లాగా ఉంటుందండి నోట పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది మామూలుగా మనము సిగురు పప్పు చేసుకున్నప్పుడు పుల్లలు కనపడడం అలాంటివన్నీ చూస్తూ ఉంటాం కదా కానీ ఊట సిగురుతో మనం పప్పు చేయటం వల్ల మనకి ఏంటంటే ఇది పూర్ణం లాగా ఉంటుంది ప్లస్ టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుందండి ఇంకా ఇప్పుడు వీటిలోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసేశాను అలాగే వాటితో పాటుగా ఒక చిన్న పోలూరు వంకాయ వేశానండి ఈ వంకాయ వేయటం వల్ల మనకేంటంటే పప్పుకే టేస్ట్ అసలు పప్పు ఎనిపేటప్పుడే తెలుస్తుంది అండి ఎంత మిత్తుగా వస్తుందంటే ఒట్టిపొడి పప్పు చేసినా వంకాయ వేసినా రుచిగా ఉంటుంది ఇలాగ చిగురు పప్పు చేసినప్పుడు కూడా వంకాయ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇప్పుడు పప్పు బ్యాలు ఉడకటానికి కొంచెం టైం పడుతుందండి అంతలోపల మనం ఏం చేయాలంటే ఊట సిగురు ఉన్న సీసాను పక్కకు పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం కూలింగ్ తగ్గితే మనకు ఈజీగా వేసినప్పుడు బాగా ఉడికిపోతుందండి అలాగే వాటితో పాటుగా మనం కంది రసం చేసుకుంటున్నాం కాబట్టి కందిరసంలోకి నేను తయారు చేసుకున్న రసం పొడి ఎలా అనేది చూపిస్తానండి కొన్ని సిమ్లో పెట్టేసుకొని ఒక రెండు స్పూన్ల ధనియాలు అలాగే ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూను జీలకర్ర వీటితో పాటుగా ఒక్క స్పూన్ కందిపప్పు అలాగే ఒక పది మెంతులు వేసేసి బాగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇంకా ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట చూసారా ఇలాగ వేయించుకోవాలండి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసేసి వీటిలో మనకు అంటే మిరియాలు ఎంత వేసామో దానికి తగ్గట్టుగా ఒట్టి మిరపకాయలు వేసుకోవాలి సో నేనైతే ఒట్టి మిరపకాయలను ఒక పది మిరపకాయలను వేసేసాను అలాగే వాటితో పాటుగా కొంచెం ఫ్రెష్ కరివేపాకు కూడా వేసేసానండి ఇప్పుడు వీటిని మనము పలపల అనే సౌండ్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇదే విధంగా మనము స్టోర్ చేసి పెట్టుకున్నామనుకో నెల రోజులైనా కూడా ఈ రసం పొడి చెక్కు చెదరదు ప్లస్ టేస్ట్ అనేది అమోఘంగా ఉంటుంది ఎలాంటి మసాలాలు అంటే వీటిలో ఎక్కువగా ఏమి వేయకుండా ఇలాగ కొట్టి ఒక్కసారి ట్రై చేయండి కంది సూపర్ సూపర్గా ఉంటుందండి ఇంకా ఇప్పుడు కందిపప్పు బాగా ఉడికిన తర్వాత మనకు రసంకి తగ్గట్టు కొంచెం కందిపప్పును పక్కకు తీసిపెట్టుకోవాలండి ఇంకా తీసిపెట్టుకున్న తర్వాత పప్పులోకి వచ్చేసి ఒక్క రైస్ కుక్కర్ గ్లాస్ కందిపప్పుకి అయితే ఒక్క స్పూన్ ఊట చిగురు అందులో వేసేసుకోవాలన్నమాట చూసారా భలే ఉంది కదా పూర్ణంలాగా భలే ఉంటుందండి సంవత్సరం పన్నా పెట్టినా కూడా కలర్ మారదు కానీ కంపల్సరిగా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలండి ఇంకా ఇలాగ వేసేసిన తర్వాత వాటిలో హాఫ్ టీ స్పూన్ ధనియాలను ఈ విధంగా నలిచి వేసుకోవాలండి ఇంకా వాటితో పాటుగానే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసేసాను అలాగే వాటిలో అంటే మనకు చింత చిగురు పప్పుకు అంటే ఊట చిగురు పప్పుకు మనము కారం అనేది కొంచెం తక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి కాబట్టి ఒక రెండు స్పూన్ల కారం పొడి వేసేసాను అలాగే ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసేసానండి ఇంకా ఇప్పుడు వీటిలో ఒక నాలుగు దెబ్బల చింతపండు వేసేసుకోవాలన్నమాట ఎందుకంటే ఏ పప్పు చేసినా కూడా మనము కంపల్సరిగా ఒక రెండు దెబ్బలో నాలుగు దెబ్బల చింతపండు వేస్తేనే టేస్ట్ కాబట్టి ఆ చింతపండు క్లిప్ అనేది మిస్ అయిందండి సో నేనైతే ఒక నాలుగు దెబ్బల చింతపండు కూడా వేసేసి మూత పెట్టేశాను బాగా కుదిచ్చానండి ఇంకా ఇప్పుడు రసం చేసుకోవాలి కదా ఇప్పుడు వీటిలో కొంచెం నీళ్లు పోసేసి ఆ తర్వాత మీడియం సైజు టమాటాను ఇలాగ కట్ చేసి అందులో వేస్తున్నానండి మనము టమాటాలను కట్ చేసినప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఇంకా ఇలా వేసేసిన తర్వాత వాటిలోకి ఒక నాలుగు దెబ్బల చింతపండు వేసుకోవాలి ఇంకా ఇప్పుడు అన్నానికి పెట్టుకుంటున్నానండి పక్కకు సో ఫస్ట్ మనము బియ్యం కడిగిన తర్వాత ఇలాగా పప్పుకు వేసేసుకున్నాం అనుకో మనకు బియ్యం అనేది బాగా నానుతుంది ప్లస్ అన్నం వండుకున్నప్పుడు పుల్లలు పుల్లలుగా ఉంటుంది మెత్తుగా ఉంటుంది అలాగా చేసుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడు పప్పు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అలాగే ఇంకా రసం కూడా రెడీ అయిపోయిందండి చూసారా పప్పు బాగా కుదిచ్చాను కింది వైపుకి అంతా ఊట చిగురు వెళ్ళిపోయింది ఇంకా ఇప్పుడు రసంలో టమాటా చింతపండు బాగా ఉడికిపోయినాయి పక్కకు పెట్టుకున్నానండి ఇంకా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కానీ పప్పులో ఉప్పు మాత్రం కంపల్సరిగా వేయకూడదు అనమాట మీ ఇంట్లో తినేదాన్ని బట్టించి చూసి వేసుకొని వెనుపుకోండి ఇక నేనైతే ఏమీ వేయలేదు అలాగే ఇంకా రసంలోకి కొంచెం ఉప్పు వేసేసి ఈ విధంగా ఎంపుకొని వచ్చానండి ఇంకా ఎంపుకొని వచ్చిన తర్వాత మనకు తగ్గట్టు నీళ్లు పోసుకోవాలి అంటే నేనంటే కొంచెము కందిరసము అంటే నీళ్ళ నీళ్ళలాగా ఉంటేనే టేస్ట్ కాబట్టి కాసింత నీళ్ళు ఎక్కువగానే వేసేసానండి ఇంకా వేసేసిన తర్వాత రసంలోకి ఫస్ట్ మనం ఏం చేయాలి బెల్లం వేసుకోవాలి సో బెల్లం వేసేసి ఇక స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇంకా పోపు వేసుకోవాలి కదా సో పోపు అయితే రెండిటికి పప్పుకు రసంకి రెండిటికి పోపు బాగా వేగిపోతుందండి పోపు మనము వేయించుకునేటప్పుడే సగం స్మెల్ రావాలండి అలాంటప్పుడే మనకు పప్పు రసం అనేది టేస్ట్ ఉంటుంది అన్నమాట చూసారా ఈ విధంగా దోరగా వేగిన తర్వాత వీటిలో కొంచెం ఇంగువ వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇంకా ఇప్పుడు రసంలో హాఫ్ టీ స్పూను రసం పొడి వేసేస్తున్నాను సో ఎక్కువగా వేసుకోకూడదన్నమాట ఎందుకంటే వాటిలో మిరపకాయలు ఉన్నాయి మిరియాలు ఉన్నాయి కాబట్టి చూసుకొని వేసుకోండి ఓకేనా ఇంకా ఇప్పుడు వీటిలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుంటున్నాను సో సరిపోలేదు కాసింత వేసేసానండి ఇంకా ఇప్పుడు పప్పు తీయటానికి నేనైతే ఎప్పుడైనా కూడా గిన్నెను కొంచెం వెచ్చ చేసేసి ఈ విధంగా పప్పు తీసేసుకుంటాను చూసారా చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది కదా అసలు భలే ఉంటుందండి పప్పు మాత్రం ఊట చిగురు పప్పు ఎక్సలెంట్ అండి అందులో ఈ టైంలో ఏందంటే కానీ మనకి అంటే చిగురు ఉన్నంత వరకు పప్పు చేసుకుంటాం అది లేనప్పుడు ఇలాగ ఊట చిగురు పప్పు చేసుకుంటాం సో ఈ ఊట చిగురు పప్పు చేసుకున్నప్పుడు మనకి ఆవకాయ అనేది కొంచెం బాగా మగ్గిపోయి ఉంటుంది అది వేసుకొని తింటే అమోఘమైన టేస్ట్ అండి అసలు నిజంగా మాటలలో చెప్పలేను ఇంకా ఇప్పుడు రసం బాగా ఉడికిపోయింది ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నానండి చూసారా భలే ఉంటుందండి ఈ రసము అసలు నోరు బాగలేనప్పుడు ఈ రసం చేసుకొని తినండి నోరు అనేది అంత మితుగా వస్తుందన్నమాట ఇంక ఇప్పుడు అన్ని టేబుల్ మీద పెట్టేస్తున్నాను అంటే మనం చేసుకునే వంటకాలైనా కూడా ఇలా రుచిగా అప్పటికప్పుడు రసం పొడి కొట్టుకోవటం పప్పు చేసుకోవటం మనము పప్పు పక్కకు చేస్తే మాత్రం నిజంగా రుచి చాలా బాగుంటుందండి నేను మాటల్లో చెప్పలేను ఒకసారి మీరు కూడా ట్రై చేసి వండుకోండి చాలా మంచిది ఇంకా ఇప్పుడు మామిడి పండుని కూడా ఈ విధంగా కట్ చేసుకొని తీసుకొని వచ్చానండి సో నేనైతే పప్పన్నంలోకి మామిడి పండు తింటాను అలాగే పెరగన్నంలోకి మామిడి పండు తింటానండి మీరెంతమంది తింటారు అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి నిజంగా టేస్ట్ చాలా బాగుంటుందండి మామిడి పండ్ల కాలం అయిపోయిన తర్వాత కొన్ని రోజులు పప్పన్నమే తినబుద్ధి కాదండి సో నాకైతే అలాగనే అనిపిస్తుంది ఇంకా ఇప్పుడు అత్తయ్యకి వడ్డిస్తున్నాను సో అత్తయ్య ఏమంటున్నారంటే నేను కల్పిస్తాను ముద్దలన్నీ ఇంకా నువ్వు ఒకేసారి తినేసేయి బాగా అలసిపోయావు అందులో పైన ఎండలో చాలాసేపు ఉన్నావు కదా అని అంటున్నారండి సో నాకైతే ఆ కొద్దిగా సేపు ఎంతో హ్యాపీగా అనిపించిందండి నిజంగా పని చేసిన తర్వాత ఒక్కొక్కసారి అన్నం దగ్గర కూర్చుంటే ఏమీ తినాలనిపించదు అలాంటప్పుడు ఇలాగ పెద్దవాళ్ళు కల్పించారనుకో రెండు ముద్దలు ఎక్కువగానే తింటామండి కదా అందులో ఈ ఊట చిగురు పప్పు కాంబినేషన్గా కొత్తగా చేసుకుని ఆవకాయని వేసేసుకొని ఒక్క చుక్క నెయ్యి వేసేసి ఇలాగ ముద్దలు చేసుకొని నోట్లో పెట్టుకొని అలాగా మామిడి పండుని తినేసామనుకో అప్ప ఏమి రుసండి నిజంగా ఎక్సలెంట్ అండి ఇక ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి